ఎంపీ ఎలక్షన్ మాత్రం గ్యారెంటీ పనబాలక్ష్మి అంటే అధికారంలో ఇప్పుడు వైసీపీ ఉంది కదా వైసీపీ నగడా తిరుపతి దేవస్థానంలో ఎవరు కొనింది యాదవులు కొనింది అది పెరిగి రెడ్లకు ఇచ్చారు చాలా తప్పు కదా తప్పు లేదా తరతరా నుంచి యాదవులు కొనింది అది పెరిగి రెడ్లకు ఇచ్చారు ఇప్పుడు కుల మాత్రం లేపుతారు ఆడ పవన్ కళ్యాణ్ ఒక పార్టీ వీళ్ళు ఒక పార్టీ అంబేద్కర్ ఒక పార్టీ ఎవరు చేస్తారు ఇంకా ఏం చేస్తారు జగన్ వచ్చి ఏం పథకాలు అండి ఉండేవాడికి ఇస్తున్నాడు పథకాలు బిల్డింగ్ ఉండేది బిల్డింగ్ ఫీజులు ఇస్తున్నారు ఎంఆర్ ఆఫీస్ పోతే మర్యాద లే మున్సిపాలిటీ ఆఫీస్ లేదు ఏంది రోడ్లు బాగున్నాయా బ్రాంచ్ షాప్ చూస్తే బ్లాక్ నమ్ముకుంటాడా ముందు అదే చేసేదేనా క్యాషియర్ ఎంత జీతం ఓడైంది మందు అడిగింది ఇలా 150 మంది రుణాలు నమ్ముతున్నాడు వీళ్ళంతా కూలి నా చేసుకుని బతికాడు కదా నీ మొడలు పెడేసి గమ్ములు పోవాలి వాళ్ళ అడిగితే పో 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 అంటాడు అదే మర్యాద గవర్నమెంట్ స్టాప్ ఎట్టుండాలా మీరు బ్లాక్ నమ్ముకోవాలా ఇదే నేర్పించింది గవర్నమెంట్ చంద్రబాబు ఎట్టుండింది 50 రూపాయలు తాగేస్తున్నారు పంపలు పోతున్నారు నువ్వేం చేసావు వచ్చి చంద్రబాబు బాగానే ఉన్నా సూపర్ నువ్వేం చేసావు చంద్రబాబు బ్రాంచ్ షాపుల గురించి ఇప్పుడు కష్టపడేవాడు ఆడ పోతే 150 రూపాయలు 2 రూపాయలు 200 దెంగేస్తున్నాడు జనాలు బియ్యం ఇచ్చేదిలే ఏళ్ళు ముద్ర లేదు పో అనే వాళ్ళు అమ్ముకుంటా అండి బ్లాక్లో నువ్వేం చూస్తున్నావు వచ్చి నీ ఆఫీస్కి రాడా ఏం జరుగుతుంది ప్రజలకి మీరు వచ్చారు మైకెత్తుకుని ఏం జరిగింది అంటారు వాళ్ళు వస్తున్నారా రాలే ఎందుకు కడతారా మీరు ఎన్కోరీకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది అని ఎన్కోరీ చేస్తున్నారు ఎన్ని దగ్గర నుంచి చేసినా సరే ఆయన పరిపాలన బాగలేదు ఎందుకు వారెంట్లో సమాజం చెప్తున్నారు వారెంట్లో ఏ సమాజం చెప్తున్నారు వారెంట్లు ఏమమ్మా మాకు ఫిన్షన్ రాలేదు ఆడబేడకి సత్యాలయంలో ఆ సమయం మీరు దేనికి వచ్చేది వారెంట్ దేనికి అండి చెప్పండి గ్యారెంటీ లక్ష్మీ పార్టీ తిరుపతి నియోజకవర్గంలో ఆమె పడమా లక్ష్మి బాపట్ల ఎంపీ చేసిందామాడేం చేసింది ఇంకా అది ఆయన చెప్పేది మనకు వైసీపీకి ఏమి ఇబ్బంది ఏముంది వైసీపీ ఇబ్బంది ఏమని చెప్పు పెట్టే పథకాలు అందరికి రాకపోతే వాలంటీర్లు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా చెకప్ చేస్తున్నారు కదా నీకు రాని వాళ్ళు అయితే అందరికీ వస్తాయని కదా సదవిధాలు వాళ్ళు ట్రై చేస్తారు దాని గురించే కానీ నీకు అది పనభాగలక్ష్మి వచ్చింది అవన్నీ తప్పు అధికారంలో ఉంది బాగానే చేస్తున్న పార్టీ ఇబ్బంది ఏమిలే ఇప్పుడు ఎవరికి ఇబ్బంది ఏముంది వాలంటీర్ల వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ వాళ్ళది బాగానే ఉంది కాకపోతే వాళ్ళకి ఇచ్చిన పని వాళ్ళు నెరవేరుస్తారు కానీ వాళ్ళు ఏది వాళ్ళు ముందుకు పోవాలన్నా కూడా వాళ్ళ మీద ఇంకా అధికారం ఉంటారు వాళ్ళకి చెప్పి ముందుకు రావాలా అది రేషన్ కార్డులు చాలా తీసేశారు రేషన్ కార్డులు మళ్ళీ దాన్ని ఇప్పుడు సర్వే జరుగుతుంది కదా దాన్ని ఆ రేషన్ కార్డులకు ఇబ్బంది ఏమి ఉండదు వస్తాయి కానీ నిదానం ప్రాసెస్ జరిగితే మనం రాయంగానే తినాలంటే అది కుదరదు ఏ పార్టీకైనా కుదరదు అది ఇళ్ళ పట్టాలు రేపు 25 ఇస్తున్నాడు కదా రేపు డిసెంబర్ 25 ఇస్తున్నాడు డీకో పట్టాల మీద వదిలేస్తున్నాడు కదా అది కోర్టులో నడుస్తుంది నడుస్తున్నప్పుడు ఇప్పుడు దాన్ని మనమే దాన్ని ప్రోత్సహించాలా ఇప్పుడు మన రాజకీయ నాయకులు అనకుండా వాళ్ళు కోర్టుకు వేశారు వేసినప్పుడు రేపు దాన్ని 25వ తారీఖు డీకో మీద ఇద్దాము అని చెప్పని అన్నాడు దాన్ని వదిలేస్తాడు 25 ఏమి ఆపడం ఎన్ని సమస్యలు అయినా 25 డీకోలు ఇస్తాడు అది టీడీపీ హయాంలో పాలన ఏముంది అది కూడా రాజుల పాలన కదా అది మన ఎస్సీలు వీళ్ళు ఎస్టీలు వీళ్ళ కోరిక అది కాదు అది అది రాజుల పాలన అది అది ఓసీ కమ్మ వర్గం అది దానికి ఇంకప్పుడు ఇక అలాగనే పడిపోద్ది ఇవాళ ఇప్పుడు జగన్ ఇవాళ సీఎం అయ్యాడంటే దానికి ఎస్సీలు బీసీలు మైనార్టీలు వీళ్ళే కారణం ఓసీ అనేవాడు ఎవలా ఎయ్యలా తీ పెట్టు సర్వే ఎడబెట్టు ఎన్నోట్లు పాటి చూద్దాం ఒక ఎస్సీలే కారణం అది మొత్తం 18 నెలల జగన్ పాలన జగన్ పాలన ఇంకా 18 నెలలు చూసాం ఇంకా 3.5 సంవత్సరం చూద్దాం ఎలా ఉండిద్దో ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం ఇప్పుడు వచ్చింది అంత 14 నెలలు 15 నెలలు ఆ 14 నాకు 20 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఉందని అప్పుడు ఆయన ఏం చేశాడు సరే ఆయనతో తీసుకుందాం గత చంద్రబాబు నాయుడు గారితో తీసుకుందాం ఏం చేశాడు నువ్వు 2 నెలల ఎలక్షన్ దానిగా పోస్టుకోమంటివి ఇంకా 10,000 ఇస్తానంటే అంతకుముందు నీకు గాని రాలా మరి ఇంకంతే కదా ఈయన ఎప్పుడైతే ఎంట్రెన్స్ అయ్యాడో నీకు పోస్టుకోం కింద నీకు 2 నెలల ఎలక్షన్ ఉందనగా 10,000 ఇస్తే డోక్రా వాళ్ళకి అంతకుముందు నీకు గుర్తు రాలేదా 20 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు సరే ఈయన 14 నెలలకి మనం ఎంచుతున్నాము కొత్తోడు సరే ఆయన యువనాయకుడు నువ్వేం చేసావు నీకు మంచి సీనియారిటీ ఉందిగా నువ్వేం చేయగలిగావు
అది ఏంటంటే ఒకళ్ళనొకళ్ళ తప్పు. ఈ 4 సంవత్సరాలు చూద్దాం, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం ఎవరు పాలన ఎలా ఉందో. అప్పుడు మనం కాదనుకుంటే ఎట్టా చంద్రబాబు నాయుడు ఇక్కడ లైన్లోకి వచ్చేదేమిలే, కొడుకు కంత సీన్ లేదు. ఇక ఏదైనా జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి లైన్లో. టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే, జూనియర్ ఎన్టీఆర్ వస్తే మళ్ళీ పునాది రాళ్ళు లెగుతాయి. కానీ ఇంక ఈయనకి ఆడది, మేమే పనికి పోయి సగం వంగి సగం లేవలేకపోతే 75 సంవత్సరాల్లో ఇంకా రాజకీయ నాయకుడు వస్తాడంటే, చంద్రబాబు నాయుడుకి 75 వచ్చినాయి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, 80కి వస్తాడు. ఏ నుంచి వచ్చింది? కొడుకు లేదు, కొడుకు నేను పని చేయటం ఎంతో కొడుకు పాలన. అది నేను పనికి పోతే నాకు అంత తెలియదు, అది నారా లోకేష్కి తెలిసేది. ఇంకా అంత సీన్ ఏమిలే, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వస్తే అది, లేతే మళ్ళీ జగనే కింగు. అధికారంలో ఉన్నారని అంతే, అధికారంలో ఉన్నారని అంటే. ఈసారి టీడీపీ లక్ష్మీ గారు రావచ్చు అంటారు, దాని గురించి అంటే వైసీపీ అనుకుంటారు. జగన్ పెట్టే పథకాలు ఎలా ఉన్నాయన్న? పర్లే, కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేదు, చెప్పలేం కదా ఏది ఎట్టున్నా. పేదవాళ్ళకి చేరుతున్నాయి, కొన్ని చేరుతున్నాయి కొన్ని చేరట్లేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వ్యవస్థ కొన్ని ఉపయోగం, కొన్ని సరిగా లేదు. చేస్తున్నారు కొన్ని, వాళ్ళ వల్ల కూడా కావట్లేదు కొన్ని పనులు. పై పై పైన వాళ్ళు ఎక్కువ చూపించుకుంటున్నారు. తెలుగుదేశమే కలుస్తుంది అయ్యా. అంటే ఏ కారణం వల్ల? ఆయన బాగా చేస్తారు కదా, చంద్రబాబు నాయుడు బాగా చేస్తారు కాబట్టి గెలవచ్చు అని. పరిపాలన అనేది బాగుంది, ప్రజలకు అందిస్తే బాగుంటాయి. ఇంకా అది ఒకటి చెప్పు అంది. అది వాళ్ళు చేస్తూ ఉంటారు, చేస్తూనే ఉంటారు, పర్వాలేదు. కానీ అన్ని చేసే పథకాలన్నీ ప్రజలకు అందిందంటే చాలా బాగుంటుంది. వేరే ఎక్కువ ఏమి చెప్పదు. అదే అందితే బాగుంటుందని అంటున్నాను. చేసే పథకాలన్నీ బాగానే ఉంది, కానీ అది ప్రజలకు అందిస్తే ఇంకా బాగుంటుంది. ఉండొచ్చు. సింగిల్గా కలుస్తారు అది, సీట్ లేదని చెప్పలేము. అన్నిటికీ ఇది ఉంటుంది కదా, అది రూలింగ్ పార్టీ ఏమైనా వాళ్ళ రూలింగ్ పార్టీ కదా. అంటే పథకాలు అందరికి అందట్లేదా, ఎలా చేసుకుంటుంది? మధ్యలో ఉండే వాళ్ళది ఇబ్బంది ఉంది. అది వాళ్ళు చేయలేదని చెప్పలేము, ఎత్తన మా పార్టీ చేయలేదని చెప్పలేము. మధ్యలో ఉండే వాళ్ళది ఎక్కువ ఇది అయిపోతుంది. అది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందా? పర్లేదు, బాగా చేస్తున్నారు. కారణాలు ఏమై ఉండొచ్చా? కారణాలు ఏమై ఉండొచ్చంటే వైసీపీ బాగా చేస్తుందా లేదా? వైసీపీ బాగా చేస్తుంది, పథకాలు అందరూ చేరుతున్నాయా? మరి అన్నీ చేస్తుండే పక్కాగా. మరి ఎక్కువ మంది చేరట్లేదని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి, మరి దాని గురించి? ఏం లేదు, అన్నీ చేస్తుండే పక్కాగా ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందా? వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందా? పనితీరు ఎలా ఉంది? వాలంటీర్లు కూడా బాగానే చేస్తుంటారు. తిరుగుతున్నారా వీళ్ళు? మా వాలంటీర్లు అయితే బాగా చేస్తుండ్రు. మా వర్క్ అయితే మాకైతే అన్నీ నచ్చినాయి. చాలా మందికి రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారు అంటున్నారు, మరి ప్రతిపక్షాలు దాన్ని? అది ఎంత బట్టి మాట లేదు, పద్ధతి రేషన్ కార్డు ఎవరికి తొలగిలే, నాకు తెలిసినంతట్లో ఎవరికి తొలగిలే. వైసీపీ వచ్చారు, వైసీపీ వస్తుంది.